Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు జగన్ చక్రబంధం పెద్ద టాస్క్ పెట్టినట్లే. చంద్రబాబు ఎంతటి రాజకీయ గండరగాండెడో అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఎదుటి వారు ఆవలించకుండానే పేగులు లెక్క పెడతారు. చంద్రబాబు ఎత్తులు జిత్తులు అన్నీ కూడా అవతల వారి కంటే ఆమడ దూరంలో ముందే ఉంటాయి. అందుకే ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. అటువంటి చంద్రబాబు రాజకీయ ప్రభ వెలిసిపోయేలా చేస్తున్నారు జగన్. పూర్తిగా వెలవెలబోయేలా కూడా చేస్తున్నారు. దాంతో చంద్రబాబుకి ఏం చేయాలో పాల్పోవడం లేదు. జగన్ ఇప్పుడు ఏ అవకాశం అసలు ఇవ్వడం లేదు కూడా. నిజానికి జగన్ గత ఎన్నికల వేళ పేజీలకు పేజీలు హామీలు ఇవ్వలేదు. కేవలం నవరత్నాలంటూ జనాల్లోకి బ్రహ్మాస్త్రాన్ని వదిలారు. అది చంద్రబాబు పసుపు కోటలను తుత్తినేయాలి చేసింది. చంద్రబాబు పార్టీనే ఊగిసలాడేలా చేసింది. ఈ పరిణామంతో బేజారెత్తడం తెలుగు వల్లభుడి వంతైంది. జగన్ కేవలం హామీలకే పరిమితం కావడం లేదు, వాటిని అమలు చేసి కూడా చూపిస్తున్నారు. అప్పులు చేసి మరి ప్రతి ఒక్క కుటుంబంలోనూ ప్రతి జేబులోనూ నగదు నింపుతున్నారు. వైసీపీ మంత్రుల మాటలను బట్టి చూసుకున్న మొత్తం 5 కోట్ల మేర ఏపీ జనాభా ఉంటే అందులో 3.5 కోట్లకు పైగా జగన్ ఫలాలు ఫలితాలు అందాయి. ఇందులో సగానికి పైగా ఓట్లేస్తే చాలు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి. ఇక ఇప్పుడు కొత్త జిల్లాలు అంటున్నారు జగన్. 3 రాజధానులు కూడా అంటున్నారు. వీటితో పాటు ప్రతి జిల్లా అభివృద్ధికి బ్లూ ప్రింట్ని తయారు చేసి ఆయా జిల్లా స్వరూప స్వభావాలకు తగినట్లుగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలని కూడా జగన్ సర్కార్ భావిస్తోంది. ఇవన్నీ జగన్ రానున్న 4 ఏళ్లలో చేయబోయే పనులు. మరి 2024 నాటికి జగన్ తాను చేసినవి చెప్పుకుంటారు, ఓట్లు అడుగుతారు. కానీ చంద్రబాబు ఏం చెప్పాలి, ఏ విధంగా హామీలు ఇచ్చి జనం మెప్పు పొందాలి? ఇది నిజంగా బిగ్ టాస్క్. చంద్రబాబుకు తెలియకుండానే జగన్ ఉచ్చు బిగించేశారు. దాంట్లో ఇప్పుడు చంద్రబాబు చిక్కుకున్నారు. చంద్రబాబుకు ఒక ముద్ర ఉంది, ఇచ్చిన హామీ తీర్చడని. అలాంటి వేళ చంద్రబాబు రేపటి రోజున ఏ హామీ ఇవ్వాలి, ఇచ్చినా జనాలు ఏ విధంగా నమ్మాలి, అసలు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైనా చెప్పడానికి జగన్ మిగిల్చి ఉంచారా అని ఇప్పుడు చంద్రబాబు చూసుకుంటున్నారట. దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు తీసుకోలేని అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు జగన్ కేవలం తన తొలి ఏడాదిలోనే తీసుకున్నారు. చంద్రబాబుకు బంగారం లాంటి అవకాశాలు వచ్చినా చేయలేనివి జగన్ చేసి చూపిస్తున్నారు. మరి చంద్రబాబు 2024 ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి, ఏ హామీలతో జనం మెప్పు పొందాలి, ఇదే ఇప్పుడు టీడీపీ అధినేతను తొలిచేస్తోందట. దీంతో చంద్రబాబుకు ఇప్పటి నుంచే నిద్ర కరువు అర్థమవుతోందట.